మిస్టర్ వివేక్ సార్ మా అమ్మాయి అన్ని విషయాలు డిటైల్డ్ గా చెప్పింది వాదోపవాదాలు ఉన్న తర్వాత పెళ్లి చేస్తారని జడ్జిమెంట్ ఇచ్చేశాను థాంక్యూ సార్ థాంక్యూ సుబ్బు నా తమ్ముళ్ళ అంటాడు మా ఆఫీస్ లో పని చేస్తాడని గాని మా ఫ్యామిలీలో ఒకడండి ఓహో అవును నిస్తార్థం కదా మీ మిస్సెస్ కూడా తీసాలేపోయావా మా మిస్సెస్ నిస్తార్థానికే కాదండి పెళ్లి కూడా రాదు ఏ యా వస్తే దొరికిపోతారు ఏ ఏ దేనికి దేనికి ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి మెంటలో వచ్చేసింది అంటే కూలేటప్పుడు ఆవిడ అక్కడే ఉందా కాదండి టీవీ ముందు ఉందండి ఒకటికి 10 సార్లు చూపిట్టేసరికి 11వ సారి షాక్ అయ్యి మెంటలో వచ్చేసిందండి అప్పటి నుంచి డాక్టర్ దానికి డబ్ల్యూటీసీ షాక్ అని తెలిసి చెప్పేశారండి అయ్యో పాపం అనే రాను మీకు అబద్ధం చెప్పడం మాతృభాష అయిపోయింది తమ్ముడు కొంచెం మంచిది కావాలి అమ్మ కొంచెం మంచిది అనుకోండి నీకు పెళ్ళైందంటున్నావు కదా నీ భర్తను చూపించు అప్పుడు నమ్ముతాను రేపు జడ్జి విశ్వనాథం గారి ఇంటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం సరే ఇప్పుడు నా భర్తను చూపించాలి అంతేగా yes. నాతో రండి అయ్యా తాంబూలాలు అనుకోండి సంతోషం గుడ్ మార్నింగ్ సార్ తాంబూలంలో తండూరి చికెన్ ఇది వచ్చిందండి పెద్దరావు ఏమిటి అంతా సారీ సార్ లాడ్జ్ మీద రేట్ చేస్తే ఎవడు దొరికింది ఈమె తన భర్త ఎవరో చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చింది ఈ ఇంట్లో మగాని నేను తప్ప ఇంకెవరో లేరయ్యా ఎవరో చెప్పు అది ఏంటి నా కోసం ఇలా లాడ్జికి వెళ్ళిపోతే ఎలా ఈవిడ నా భార్య అండి జడ్జి గారు డోంట్ థింక్ అదర్వైజ్ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా నాకు ఇది ఉన్న భార్య ఉందని ఆవిడే ఈవిడ మరి ఎందుకు లాడ్జికి వెళ్ళిందని అడగబోతున్నారు కదా అది చెప్తాను అది 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 అనయ్య ఈ సమయంలో మీరు ఫ్యామిలీ విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే ఎలా మన పరువు బజార్ కదా అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆ రోజు మీరు వదిన గారితో గొడవపడి లాడ్జికి వెళ్ళి ఉన్నారా లేదా లేనా ఉన్నానా ఉండి లేదనిపించారు అవును అనిపించాను అనిపించారు అప్పటి నుంచి ఈ రోజైనా మా అన్నగారు ఇంటికి లేట్ గా వెళ్తే కోపంతో మా వదిన గారు లాడ్జికి వెళ్ళడం మొదలు పెట్టారు పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశాను ఐఎమ్ వెరీ సారీ అని నేనేమైనా తప్పు చేశానా సార్ లేదయ్యా నేరం నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్టం ఇచ్చా తప్పు కాదు అల్లుడు చాలా మంచి పని చేసావయ్యా దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయి సార్ చాలా ముదిరిపోయావరా ఎంతైనా మీ శిష్యుని కదా వెళ్ళొస్తాను సార్ మంచిది సార్ ఒక్క నిమిషం ఏమండి ఇంకెప్పుడు లాడ్జికి వెళ్ళను అని చెప్పబోతుందండి ఇంకెప్పుడు ఏ లాడ్జిలో దొరికినా పట్టుకోవద్దని చెప్పండి చెప్పండి అలా ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా అలాగే అని చెప్పి పంపించాను ఓకే సార్ రాజీ మా అన్నయ్య వదిన రా ఆశీర్వాదం తీసుకో బాలేదు డాడీ ఇది బాగుందా అంత బాలేదు డాడీ 25 కాసులు ఉంటుంది బాగాలేదంటే జడ్జి గారి కూతురు స్టేటస్ బట్టి నగలేసుకోవాలి మీరు స్టేటస్ చూస్తారు మేము టేస్ట్ చూస్తాం వేసుకునేదాన్ని నేను నాకు నచ్చాలి కదా డాడీ సరే 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 ఇది బాగుంది చూడండి ఏది నాన్నగారు చూసిందే బాగుందమ్మా పోనీలే నీ మాట ఎందుకు కాదనాలి అదే ఇది పక్క పక్కన పెట్టి చూడు ఇదే బాగుంది మమ్మీ ఇదే నచ్చిందా సరే నీ ఇష్టం ఎక్స్క్యూజ్ మీ మీ వెడ్డింగ్ కార్డ్స్ ఐమ్ సో సారీ అండి పెళ్లి మీదేనా అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు బై ది బై ఈ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి నువ్వు చెప్పమ్మా ఇది థ్యాంక్స్ అండి నాకు నచ్చింది మీకు నచ్చింది నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికి వస్తాను దేనికి మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి మీ చీర కట్టు చాలా బాగుందండి థ్యాంక్స్ డాడీ పెన్ ఈలోగా నా పెళ్లికి మీరు రావాలి మీ పేరు సంధ్య చాలా మంచి పేరమ్మా థ్యాంక్స్ మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి ఓకే అయితే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు ఏ కోచింగ్ అదే చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి నమస్కారం అండి నమస్తే సుబ్బు సుబ్బమ్మ అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావంటరా ఎందుకు అన్నయ్య నాకు ఇంకా భయంగా ఉంది
భయమేందుకు హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదనయ్య ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే నన్ను చూస్తే ఏ ఆపుతావా నోరు తెరిస్తే చాలు అప్సకరం మాటలు నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునన్నయ్య వదినకి ఏం చెప్పొచ్చా వదినిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడలో ఉన్నాం మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పి వచ్చేసాను నమ్మేసింది అనయ్య ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మానేశావుగా నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా థ్యాంక్ యూ వెరీ అనయ్య ఒకసారి చూడు వచ్చే ఆవిడ వదిలిలా ఉంది వదిలి లాగా ఏంటి వదిలే ఇది ఇక్కడికి వచ్చేసినట్టి అయ్యో ఎంత అభిమానం పిలవకపోయినా పెళ్లికొచ్చింది వదినంటే కొంపలు అంటూ పోతాయి అవును కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలియకుండా మేనేజ్ చేద్దాం నువ్వు అటు వెళ్ళి పోయి ఇటు అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటాను రాజీ పదవి రెడీ అవ్వాలి మీరు కూర్చోండి అలాగే మేడం కూల్ డ్రింక్ నో థాంక్స్ ఏయ్ కూల్ డ్రింక్స్ ఏ ఆగు కూల్ డ్రింక్స్ అంత ఎత్తునుంటే నిచ్చినేసుకుని తీసుకోవాలా కిందికి దించు అక్కడ ఇస్తున్నారుగా వెళ్ళి తీసుకోమా నాకు ఇదే కావాలి దించు కిందికి అక్కడ ఇస్తున్నారుగా దించమంటుంటే అది కూల్ డ్రింక్ అడుగుతుంది కదయ్యా దింపు దింపొచ్చు కానీ దింపయ్యా దించవే తప్పదా తప్పదు సరే తీసుకోమా సుబ్బు వదినా వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏం చేస్తున్నావు ఇక్కడ కూల్ డ్రింక్స్ తీసుకోవద్దునా అది సరే ఈ పెళ్లి కొడుకు గెటప్ ఏంటి ఓ ఇదా పెళ్లి కొడుకు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను వాడు పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకున్నాను నేను వేసుకున్నాను తాళి మాత్రం ఒకళ్ళే కట్టండి లేకపోతే బాగదు ఇందుకే తిల్లుతాం ఇక్కడ తిల్లు షీస్ ప్రెగ్నెంట్ పుట్టింటికి పంపించాను వావ్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ వెరీ మచ్ థాంక్స్ సో మచ్ మీకు ఏ కూల్ డ్రింక్ కావాలండి మాజా థ్యాంక్ యూ సుబ్బు ఎమ్మెల్యే గోస్వామి గారు ఎమ్మెల్యే గోస్వామి గారు నమస్కారం అండి గోస్వామి గారు నమస్తే మా కోరిక పని నుంచి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదే ఉందండి 10 మంది అక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను ఫ్రీ పబ్లిసిటీ కదా అల్లుడు గారు అల్లుడు గారు రండి వస్తున్నా ఏం మా గారు మీరు ఏంటి మీకు ముందే తెలుసా బాగా తెలుసు అయితే మాట్లాడుతూ ఉండండి అల్లుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అలాగే వేరే రండి బాబు నాకు తెలవక అడుగుతాను ఆయనకు ఉన్నది ఒక్కతే కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను ఎన్టీఆర్ అందరికి అన్నయ్యనా చంద్రబాబు నాయుడుకి ఏమవుతాడు మామ కదా మరి మామ అల్లుడు అల్లుడు అని పిలకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి అల్లుడు అనే పిలుస్తాడు ఏవయ్యా నిన్ను అల్లుడు అని అలాగని మేన అల్లుడిని ఆ బొగ్గం చొక్క ఏంటి బ్యూటీ స్పాట్ నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం కాలేదా గందరగోళం సరేనే చిన్న పని ఉంది ఇప్పుడు వచ్చేస్తాను అగు అసలు సమస్య చెప్పనే నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకున్నావు చూడు ఆ పిల్ల మంచిది కాదు ఇదిగా అబ్బాయి ఆ పెళ్లి కూతురు చూడు మంచిది కాదంట ఏదో పెద్దోడు కదా పెళ్లికి పిలిస్తే నా కూతురు మంచిది అంటావా ఆగండి బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు జనాభా ఎక్కడ వాళ్ళ ఇంటికి రండి వెళ్ళకూడమా పెళ్లికి వచ్చింది ఇలా బాత్రూమ్ లో చూడటానికా అయ్యో ఇది లేడీస్ బాత్రూమా మాకు తెలియదండి చూస్తుంటే పెద్ద మనుషులు ఉన్నా ఏంటి పని చూడదండి ఏదో అడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళు ఉన్నావు కనిపించట్లా లేడీస్ బాత్రూమ్ లో దూరచా ఆగండి ఏంటి అందరు కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాసిందో చూడండి టాయిలెట్ టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు అంతే 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 అసలు బుద్ధి ఉందా
టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందయ్యా? ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి, అక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి. అంతేగాని ముందు ఆ పని చూడండి. సారీ అండి, సారీ. నీ బోర్డు సారీ ఎవరికక్కడ గెలవయా? చిచి, ఈ అవమానం నేను భరించలేను. ఈ పెళ్లి వద్దు, ఏ వద్దు. మరి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం. అవును, మీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా. ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు. మీరు చెప్పింది నిశ్చితార్థం, కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి. నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందంట? ఆ ఫోన్ లో సరిగ్గా వినపడలేదు. అవును, ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు? పెళ్లి కూతురు. పెళ్లి కూతురు నీకెలా తెలుసు? ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది. మా కర్మ కాలింది. అది నాకు ఇక్కడ అవమానం జరిగింది, మన ఇంటికి వెళ్ళిపోదా. అక్షత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అవమానం కంటే అక్షత లేకుంటే నీకు తాళి కడుతున్నారు. రండి. నేను చెప్పేది నువ్వే. అవమానం జరిగింది నాకు. అయ్యో అల్లుడు గారు, నాకు పెళ్లి అయిపోయింది. ఏంటండి? కాదు కాదు, రష్ గా ఉంది, ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను. దగ్గరికి వెళ్ళి చూద్దాం. నిన్న నాకు భయంకర న్యూస్ తెలిసిందే. ఏంటి? దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపిస్తుంది అంట, షార్ట్ సైట్. ఇక్కడ నుంచి చూసేద్దాం. సరే, మీరు ఇక్కడే ఉండి చూడండి. అది కాదు, నేను చెప్పేది. ఏమైందండి? గుండెలేదు. మొగుడు చావబతుకులో ఉంటే అక్షింతలు అంటే ఏంటి? మొగుడు కంటే అక్షింతలు ఎక్కువ నీకు. హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే. అమ్మా